係啊。Nisi Jaya Dwajam Yesu Raksame Ma Vijayam జయధ్వజం యేసు రక్తమే మా విజయం యెహోవా నిస్సి జయధ్వజం యేసు రక్తమే మా విజయం జయం జయం యేసు రక్తం జయం. ఎవడైనా దప్పికొని ఉంటే ఏ దప్పికా ఏ దప్పికా ఏ దప్పికా? చాలా మందికి సినిమాలు దప్పిక, సీరియళ్ళ దప్పిక, అపవిత్రమైన మాటల దప్పిక, శరీర కార్యాల దప్పిక, సెల్ ఫోన్ల దప్పిక, అలాగే సినిమాల దప్పిక, యూట్యూబ్ దప్పిక, ఫేస్బుక్ దప్పిక. ఈ దప్పిక పోవాలి. ఆత్మ సంబంధమైన ఒక దప్పిక నీలో రావాలి. వైరాగ్యం అనే దప్పిక నీలోకి రావాలి. దేవుడి కోసం చావాలి అనే దప్పిక నీలోకి రావాలి. దేవుడి కోసం నేను బతకాలనే దప్పిక రావాలి. నేను పాడి పాడి ఆరాధించాలనే దప్పిక నీలోకి రావాలి. అప్పుడు వస్తాడు నీలోకి పరిశుద్ధాత్ముడు. అలా నీకు దప్పికొస్తే అప్పుడు నీకు నీళ్ళు ఇస్తాను. నువ్వు దాహం లేకుండా నీకు నీళ్ళు ఎందుకు ఇస్తాను? నేను దప్పికొచ్చేస్తాను. ఆ ఇంట నీళ్లు లేవు, ఆ ఇంట ఎవడూ లేడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుని వెళ్తూ ఉంటే పరిశుద్ధాత్మ దిగొచ్చేసాడంట. పిల్లారా పిల్లలారా, ఏం మాట్లాడుకుంటున్నారా మీరు అన్నట్టు. ఏం మాట్లాడుకుంటున్నారు? అయ్యా, నజరేయుడైన యేసు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమేన్. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? సిలువ మరణమును గురించి మాట్లాడుకుంటున్నాం. సిలువలో ఉన్న ఆ మాటలను మాట్లాడుకుంటున్నాం. ఆయన మాట్లాడిన ఏడు మాటలు వివరించుకుంటున్నాం. ఆయన ఎలా తిరిగి లేచాడని ఆలోచిస్తున్నాం. వాళ్ళ మధ్యలోకి వచ్చేసారు పరిశుద్ధాత్మ తండ్రి. యేసయ్య అన్నాడు, మర్చిపోయారా ప్రవక్తల మాటలు? ఎప్పుడు నువ్వు మాట్లాడుకోవడం మొదలుపెట్టావో అప్పుడు నీకు దైవ గ్రంథాలు తెరవబడి మర్మాలు నీకు బోధించబడతాయి. మర్మాలు ఎదుట బయలుపరచబడతాయి. ఈరోజు చాలామందికి మర్మాలు మూసివేయబడి, కొందరికి మర్మాలు ఎప్పుడు మర్మాలు తెరవబడతాయి అంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఆమేన్. ఆత్మీయంగా బలపడాలి. నువ్వు మాకరించి 9వ నిమిషంలో లేచిపోతున్నావు చూసా, అప్పుడు అనుకుంటున్నాడు దేవుడు, అయ్యో వీడు రింగ్ టైంలోనే, రింగ్ అయ్యే టైంలోనే లేచిపోయాడు, సమాచారం ఏమీ లేదు వాడు. వాడు ఏం చెప్పాడో నాకు తెలియదు. దేవుడు ఫోన్ ఎత్తాలి, నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడడానికి సూచన ఏంటి? ప్రైజ్ ద లార్డ్. నీ ప్రార్థన స్టార్ట్ అవుతుండేనే ఉజ్జీవం వచ్చి ప్రార్థన చేస్తున్నారా? అప్పుడు నీతో మాట్లాడినట్టు లెక్క. అందుకే నువ్వు ఉజ్జీవంతో ప్రార్థన చేస్తున్నావు. అప్పుడు నువ్వు ఉజ్జీవంతో ప్రార్థన చేస్తున్నావు. నీతో టచ్ చేసి, బిడ్డ ఏంటమ్మా ఏంటమ్మా చెప్పు అన్నాడు. నీ ఫోన్ లిఫ్ట్ చేశాడు పరిశుద్ధ. అప్పుడు నువ్వు ఉజ్జీవంగా ప్రార్థన చేస్తున్నావు. ఓ చెప్పేస్తున్నావు, ఓ మాట్లాడేస్తున్నావు, తరక్కుండా మాట్లాడేస్తున్నావు, ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడేస్తున్నావు, ఏవేవో చెప్పేస్తున్నావు దేవునికి. దేవుడు నీ ప్రార్థన ఆల్రెడీ కనెక్ట్ చేసుకుని, చెప్పు నేను వింటున్నాను అంటున్నాడు. అప్పుడు నువ్వు మాట్లాడగలుగుతావు. 9 మినిట్లో నీ ప్రార్థన ముగిసిపోయిందంటే ఇంకా నీ ప్రార్థన కనీసం ఆయన చెవికి కూడా వెళ్ళా, చెవికి కూడా వెళ్ళా. స్టెఫెన్ గురించి చదువుతుంటే ఆయన బలముతో నిండిపోయాడని రాసిపడింది. ఎంత నిండిపోయాడంట? కృపతో నిండిపోయాడని రాసిపడింది. బలం ఎప్పుడొచ్చింది వాళ్ళకి? పరిశుద్ధాత్మ వచ్చిన. పరిశుద్ధాత్మ ఎప్పుడొచ్చింది వాళ్ళకి? బలమైన ప్రార్థన చేసినప్పుడు వచ్చిందండి. ఆమేన్. ఏ ప్రార్థన చేసినప్పుడు వచ్చింది? బలమైన ప్రార్థన చేసినప్పుడు వచ్చిందండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా
జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ మతకర్తలకు నీ ఉపదేశం. ఇద్దరు ఏకీభవించినప్పుడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రైజ్ ద లార్డ్, వాళ్ళిద్దరూ కలిసి ఏయో మాట్లాడేసుకుంటున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని ఆత్మ వచ్చేసాడు. మరి ఇద్దరు అపవిత్రమైన మాటలు అపవిత్రాత్ముడు, ఆ అపవిత్రాత్మ అని రాస్తుంది మత్తయిసువార్త. ఏనాజీ మత్తయిసువార్త 13వ అధ్యాయం ఎన్నో వాక్యం 43వ వచనం, మూడవ వచనం, అపవిత్రాత్మ. ఒక అపవిత్రాత్మ, జాగ్రత్త నోట్ చేసుకోండి, అపవిత్రాత్మ. మరి పవిత్రాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. మరి అపవిత్రాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ, అపవిత్రాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, అపవిత్రాత్మ దెయ్యం. అపవిత్రాత్మ ఎవరు? దెయ్యం. పరిశుద్ధాత్మ ఎవరు? ఇప్పుడు దేవుడిని దగ్గర ఉండాలంటే దెయ్యం నీ దగ్గర ఉండాలా? ఏం కావాలి నీకు? దేవుడు కావాలి, దెయ్యం కావాలి?
దేవుడు ఉండాలంటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సౌలు దావీదును చంపడానికి తిరుగుతున్నాడు. సౌలు వస్త్రపు చెంగుని కొయ్యడానికి దావీదుకు భయం వేసింది. వాస్తవంగా వస్త్రపు చెంగు కొయ్యడం పెద్ద పొరపాటు అది దావీదు తెలుసు. అంటే అభిషేకించబడిన వాడిని ముట్టకూడదనే విషయం ఎవరికి తెలిసింది? దేవుని ఆత్మ ఉన్నవాడికి తెలిసింది. అభిషేకించబడిన వాడిని చంపడానికి తరిమే జ్ఞానం ఎవరిచ్చారు? అపవిత్ర ఆత్మ. అంటే సౌల్లోకి ఏమొచ్చింది? అపవిత్ర ఆత్మ వచ్చినోడేమో అభిషేకించబడిన వాడిని ఏం చేస్తున్నాడు? చంపడానికి పరిగెడుతున్నాడు. చంపే అవకాశం వచ్చినప్పుడు పవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ ఉన్నవాడు ఏం చేస్తున్నాడండి? అతన్ని చంపడానికి కానీ అతనికి హాని చేయడానికి కానీ ఇష్టపడలే. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అవునన్నా కాదన్నా నియమం నియమమే. దేవుని నీతి నీతే. అది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. దాన్ని ఎవడు మార్చలేడు. నీ మట్టికి నీకు నీతి, నీ మట్టికి నీకు ఇష్టం, నీ మట్టికి నీకు రూల్. నిజమేనా అది? నిజమేనా? కాదు. ఒక రూల్ ఉంటుంది, దానికి అందరూ ఫాలో అవ్వాలి తప్ప నీకు నువ్వు ఒక రూల్ క్రియేట్ చేసుకోవడానికి లేదు కదా. నీకు నువ్వు రూల్ అనేసుకోవడానికి లేదు కదా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పరిశుద్ధాత్ముడు చేశాడు. అందుకే నీ ఇంట్లో ఎప్పుడైతే అలాంటి ప్రార్థన ఉందో, ఎప్పుడైతే అలాంటి ప్రార్థన ఉందో, చాలామంది సీరియల్స్ చూస్తూ ఉంటారు కదా, టీవీలు చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, ఎక్కువ చూస్తూ ఉంటారు, ఎవరైనా కావచ్చు, అది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని ఒకటి చాలా సింపుల్గా 3 గంటలు గడిచిపోతుంది, 3 గంటలు 4 గంటలు గడిచిపోతుంది. నేను అడుగుతున్నాను, ఆ 3 గంటలు 4 గంటలు కనుక దేవుడి దగ్గర నువ్వు పెనుగులాడితే ఆకాశం తెరవబడ్డం నువ్వు చూడవా? చూస్తా చూడవా? ఖచ్చితంగా చూస్తావు. దేవుని మహిమ దిగి రావడం నువ్వు చూడవా? ఖచ్చితంగా చూస్తావు. దేవుని స్తోత్రం. 3 గంటలు పోయిన తర్వాత నీ కాళ్ళ నొప్పులు, మనసు నెమ్మదండదు, ఏవో గుర్తొస్తూ ఉంటాయి. 3 గంటలు పోయిన తర్వాత నీ మనసంతా కలవరం గలిపిలే, ఏమున్నదు, ఏదో టైంపాస్ అయింది. కానీ అదే 3 గంటలు, నిజంగా నేను అంటున్నాను, నీ 3 గంటలు సాధ్యం కాదులే, నీ వల్ల కాదు. ఒకవేళ నువ్వు సాధ్యం చేసి కనుక 3 గంటలు నువ్వు మొరపెడితే నీ ఇంట్లో వాళ్ళు కాదు, నీ వీధి వాళ్ళు మొత్తం దేవుని మందిరంలోకి వచ్చేస్తారు. నీ వీధుళ్ళు మొత్తం వస్తారు దేవుని మందిరానికి. బలమైన ప్రార్థనా శక్తి. స్టెఫన్ బలముతో నిండిపోయాడంట. పరిచర్యకు నియమించబడినోడు, పరిచర్యకు నియమించబడ్డాడు, సువార్త కాదు, పరిచర్యకు నియమించబడిన స్టెఫను, ఆ 7 గురులో ఒక్కడైన స్టెఫను బలముతోనూ దేవుని కృపతోనూ నిండినవాడై మాట్లాడడం మొదలు పెట్టడమే కాదు, సూచకర్యలు మాత్కార్యాలు చేయుచూ ఉన్నాడంట. దేవునికి దేవునికి మహిమ కలుగును గాక. అసలు నీ ద్వారా ఒక సూచన ఎప్పుడైనా జరిగిందా? జరిగిందా? నీ ద్వారా ఒక మహత్కార్యమైనా జరిగిందా? నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ రక్త సంబంధికుల మధ్యలో ఒక సూచన అయినా జరిగిందా? అప్పుడు ఖచ్చితంగా విశ్వసిస్తారండి, ఖచ్చితంగా నమ్ముతారు, తప్పదు. ఈ సూచన జరిగిన తర్వాత వాళ్ళు నమ్మి తీరాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. విశ్వసించాలి. ఆమేన్. విశ్వాసం ఉంచి తీరాలి. ఆమేన్. నమ్మాలి. ఆమేన్. ఎందుకంటే సూచన చూశారు. మీరు అడుగుతారు, ఏమంటే సూచన ద్వారా ఏం జరుగుతాడు? నేను యేసు ప్రభు ఆ పండుగ అంచె దినమందు లెగిసి పెద్ద సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు, గుర్తుందా మీ అందరికీ? ప్రసంగం చేశాడు, ఎంతమంది పట్టబడ్డారు? కానీ అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన పేతురు నిలబడి మాట్లాడితే 3000 మంది బాప్తీసాల కంటే ఎక్కువ మంది తంగంలో చేర్చబడ్డారు. కారణం ఏంటి తెలుసండి? దానికి దీనికి మధ్యలో ఒక సూచక్రియ జరిగింది. జరిగింది ఒక సూచక్రియ, మహత్కార్యం జరిగింది. వాళ్ళు భాషలలో మాట్లాడుటయు, ఒకరికి ఒకరు వారి వారి స్వభాషల్లో మాట్లాడుటయు, అక్కడ ఒక గంభీరమైన శబ్దం పుట్టుటయు వాళ్ళు చూశారు. సూచన ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో ఎంతమంది భాషల్లో మాట్లాడతారు? స్తోత్రం. మీ ఇంట్లో ఎంతమంది భాషల్లో ప్రార్థన చేస్తారు చెప్పండి? అంటే మనం ఊహించినవి జరగాలి. ఆమేన్. నువ్వు అనుకున్నవి జరగాలి, కానీ దానికి తగ్గ పని కూడా నువ్వు చేయాలి కదా,
దాన్ని తగ్గ పని కూడా నువ్వు చేయాలి కదా. ఏమండి భోజనాలకి 100 మంది నువ్వు పిలిచావు, 2 కేజీలు బియ్యం ఎసరు పెట్టేసావు అనుకోండి, ఏమండి బాగుంటుందా చెప్పండి? ఎంతమందికి పెడతావు నువ్వు? అంటే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటావు కదా. నీ జీవితంలో ఒక గొప్ప జీవితాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఆలోచిస్తున్నావు, ఇప్పుడు దానికి తగ్గ ప్రయాస కూడా నీకు ఉండాలి కదా. నీ ఇంట్లో సూచన క్రియ జరగాలి. అపోస్తులు బాగా ప్రార్థన చేశారని అర్థం, 10 రోజులు ప్రార్థన చేశారంటే అర్థం ఏంటి చెప్పండి? ఎక్కువ చెప్పండి, సాగదీయండి, ఏంటి సాగదీయండి, సాగదీయండి, దీర్ఘం 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 దీర్ఘం. ఏం చేశారు ఏంటి? మీరు 1/2 కేజీ తెచ్చి ఎక్కువ అనిలా ఉన్నారు, అలా కాదు. ఏం చేశారు? మీరు ఎక్కువ అని అనాలనుకోండి, ఇలా చూపించాలి, అప్పుడు అంటే మీ చేతులు సాగినంతమాట. స్తోత్రం. ఏం చేశారు నానండి? అయ్యో ఎందుకు వచ్చింది మామ, అనవసరంగా అనేసిన కానీ ఎక్కువ చేయలేమని భయపడిన వాళ్ళు కొంతమంది. చూడండి ఇలా చెప్పండి, ఇలా చెప్పండి, ఎంత చెప్పండి, అనండి, అనాలి, నోరు తెలుసు. ఎంత ప్రార్థన చేశారు? ఎంత? ఎక్కువగా ప్రార్థన చేశారు, చాలా ఎక్కువగా. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ ప్రార్థన చేస్తారంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రే ఈ మొదటి జాములో వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేశారంట. పిల్లల మీదకి ఏ అపాయం రావచ్చేది కాదంట. మొన్ను మరి నువ్వు రేయి మొదటి జాములో ప్రార్థన చేస్తాకి అసలు నీ టైం ఎక్కడ చెప్పు? వేరే గంటలో నేను ఇదివరకు 6 ఇంటికి క్లోజ్, మొత్తం 6 ఇళ్ళకి. 6 ఇంటికి ఏమిటి? ఇళ్ళన్నీ క్లోజ్ అయిపోయి, అంటే కరెంట్ లేదు, దీపాలు. 5కి వంట చేసేయాలి, 6 గంటలకి పిల్లలు భోజనం చేసిన తర్వాత చీకట్లో ఏం చేస్తారో పిల్లలు పాపం, అలా చాపల మీద పడో మంచం మీద పడో నిద్రపోయేవారు. 6 ఇంటికి క్లోజ్, అప్పుడు రేయి మొదటి జాములో ప్రార్థన చేశారు. ఇప్పుడు మీరు రేయి మొదటి జాములో మీకు స్టార్ట్ అవుద్ది పని, అవునా కదా? అవునా కదా? అలాగని మీరు ఏమి ఇసుకుపోకండి. మీరు 9 దాటకైనా సరే ప్రార్థన చేయొచ్చు, అది నేను చెప్పేది. అది పెట్టేసుకుని అయ్యా మొదటి జాములో ప్రార్థన చేయలేము వెళ్ళండి. రేయి మొదటి జాము అంటే తెల్లవారు జాము కాదు, రేయి మొదటి జాము అంటే సాయంకాలం 6 తర్వాతది జాము, మొదటి జాము. రేయి మొదటి జాము అంటే 6 నుంచి 9 వరకు అది మొదటి జాము. వేకువ జాము అంటే పొద్దున్నది. మీరు అది ఒకటి అనుకోకండి, అది ఏమనుకున్నా పర్వాలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నీకు ప్రార్థనా కాలంకి ఎప్పుడు బాగా వీలుంటుంది అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, అది నేను చెప్పే మాట. నువ్వు ఏ టైంలో చేసావు అనేది నాకు అనవసరం. మీలా నేను తెల్లవారుజామున లేచి చేయకపోవచ్చు, నాలా మీరు అర్ధరాత్రులు చేయలేకపోవచ్చు కదండి. ఇక్కడ మన కాన్సెప్ట్ నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసావు, మధ్యాహ్నం చేసావా, రాత్రి చేసావా, ఇది నాకు అనవసరం. ఇది నాకైతే తెలియదు, నాకు ఈ సిస్టమ్ తెలియదు. నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన ఎక్కువ చేయాలి. ఆ ప్రార్థనలో నిన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. నీ పక్కింట్లోంచి కూడా గదిలోంచి శబ్దం రాకుండా నువ్వు ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త 5 ఇంటికి లేకరనుకోండి, ఆ టైంలో నువ్వు లేగాలి. దేనికోసం? ప్రార్థన చేయడం కోసం. స్తోత్రం, హల్లెలూయా. మధ్యాహ్నం నీ పిల్లలు నీ ఇంట్లో 3 గంటలకు లేరనుకో, ఆ సమయంలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్. అప్పుడు నువ్వు ప్రార్థనలో కనిపెట్టడం మొదలు పెట్టాలి దేవుడి దగ్గర. సాయంత్రం 9 ఇంటికి ఒకవేళ నీకు వీలు పడితే ఆ సమయంలో నువ్వు ప్రార్థన మొదలు పెట్టాలి. నీకు చెప్పే మాట ఏంటంటే, ఈరోజు నేను ప్రకటించే మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయడం కాదు, పరిశుద్ధాత్మతో నిండిపోయి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. ఈరోజు నుంచి నీలో ఒక్కొక్క అభిషేకం మొదలవుద్ది. ఆ అభిషేకం ఎలా నిన్ను నడిపించడం మొదలు పెడుతుందంటే, అసలు నీకు కట్టలు తెంచుకొని నువ్వు ప్రార్థన చేస్తావన్నమాట. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసి ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అయిపోతావు అన్నమాట. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసి పొందేసుకున్నాను ఆమేన్ అనుకుంటావు అన్నమాట. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసి వాటిని వెంటనే పొందుకుంటావు. ఆమేన్. అలాంటి ప్రార్థన నీలోకి రాబోతుంది. అలాంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి ప్రార్థన నీ మీదకి దిగిపోతుంది. ఎందుకంటే దేవుడి ఈ యొక్క ఉదయం మాట్లాడుతున్నాడు. ఏమన్నట్టు తెలుసండి, నువ్వు నాకు చేయవలసింది ఏంటంటే, ఎక్కువ నాతో మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడాలి. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవ శక్తి నీ మీదకి దిగడం మొదలవుతుందంట. స్తోత్రం, హల్లెలూయా. ఏమవుద్ది? దైవ శక్తి ఏమవుతూ ఉంటుంది? దిగుతూ మొదలవుతూ ఉంటుంది. అలా దిగుతూ ఉంటుంది. దేవుడే నీకు నీలోకి వచ్చేసాడు. ఇప్పుడు సూచక్రియలు ఎందుకు జరగవు?
జరుగుతాయి జరగవా? జరుగుతాయి జరగవా? సూచక క్రియలు జరుగుతాయా జరగవా? మహత్కార్యాలు జరుగుతాయా జరగవా? జరుగుతాయి, జరగాలి. ఇది వాక్యం నెరవేర్పు, ఇది వాక్యం నెరవేర్పు. వాక్యం చెప్తుంది నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని ప్రభు చెప్పాడు. శిష్యుల విషయంలో జరిగింది, తర్వాత తరం స్టెఫన్ జీవితంలో జరిగింది, ఆ తర్వాత తరం తిమోతి తరంలో జరిగింది, ఆ తర్వాత తరం తర్వాత వాళ్ళలో జరిగింది, ఈరోజు నాజోలో జరగబోతోంది, నీలో కూడా జరగబోతో ఉంది. అధికమైన ప్రార్థన ద్వారా సూచక క్రియలు, మహత్కార్యాలు నీ ఇంట్లో జరగబోతున్నాయి. మహత్కార్యాలు జరగబోతున్నాయి, సూచక క్రియలు జరగబోతున్నాయి, దర్శనము నీకు కలగబోతుంది, ప్రవచన వరము నీకు అనుగ్రహించబడబోతుంది, అన్య భాషలలో దేవుని మాట్లాడే తలాంతు తలంపు దేవుని ఇవ్వబోతున్నాడు. కబుదల సందల కల తర పరిశుద్ధాత్మదేవుడా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న వాళ్ళందరి మీదకి ఈ శక్తి దింపండి. ప్రార్థన చేయాలనుకున్న ఆశ కలిగిన వాళ్ళందరి చేతుల్లోకి ఈ ప్రభావం పంపించండి, వారి తలల మీదకి ఇప్పుడే అభిషేకాన్ని పంపించండి, శక్తి పంపించండి, బలాన్ని పంపించండి. పరిశుద్ధాత్ముడా నీవు చేయలేదేముంది నాయన. అయ్యా ఈ రోజు ప్రతి ఇంట్లోకి రావాలయ్యా నీ ప్రార్థన మేఘం, ప్రతి ఇంట్లోకి రావాలయ్యా ప్రార్థన అభిషేకం, ప్రతి చిన్న బిడ్డల సైతం పరిశుద్ధాత్మదేవుడా, ఈ ఉదయం ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి ప్రభా, ప్రతి ఇంట్లోకి వెళ్ళాలయ్యా, ప్రతి వ్యక్తిలోకి వెళ్ళాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఆ అపవిత్ర ఆత్మ ఇంట్లోకి వెళ్ళింది, ఆ ఇంట్లోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? నీళ్లు లేనందున వెళ్ళింది. మరి నీ ఇంట్లో నీళ్లు ఉన్నాయా? నీ హృదయంలో నీళ్లు ఉన్నాయా? నీళ్లు ఉండాలి, నీళ్లు ఉండాలి. నీళ్లు నీకు ఎన్ని అడుగుల్లో దొరుకుతాయి? నీళ్లు నీకు ఎన్ని అడుగుల్లో దొరుకుతాయి? పైపైన దొరుకుతాయా, లోపలికి వెళ్తే దొరుకుతాయా? నీ భక్తి లోపలికి వెళ్ళాలి. నీ భక్తి పైపైన ఉండకూడదు. నీళ్లు లోపలికి, నీళ్ల కోసం ఏర్లు వెళ్ళిపోతున్నాయి, చెట్టు ఏర్లు. నీకు లేదా తెలివి? వేర్లు లోపలికి వెళ్ళిపోయినప్పుడు నీళ్ళు, భూగర్భంలో ఉన్న నీళ్లను చెట్టు తీసుకుంటుంది. నీకు నీళ్లు కావాలా? తీ బావి, తవ్వు, ఇంకా లోతుకు తవ్వు, ఇంకా మోకరించు. నీ మోకాళ్ళు ఇరిగిపోయినా పర్లేదు, కానీ ప్రార్థన కావాలి. నీకు అలాంటి తెగింపు రావాలి, నీకు అలాంటి తెగింపు రావాలి. చితక బాధ్యే రాత్రి మొదలుకొని తర్వాత రోజు వరకు బాధ్యే ఆయన ఎముకల్లో ఒక ఎముకు కూడా ఎరగలేదు. నీ కాళ్ళు ఎముకలు ఏమవుతాయి చెప్పు. ఏం కావు, ప్రార్థన చేయాలి. ప్రభా మమ్మల్ని ఆత్మీయంగానే ఉంచు, ఆత్మీయులుగానే ఉంచు. నువ్వు వచ్చినప్పుడు నీ ఎదుటకు
ఇష్టమైన వాడిగా ఉండగలిగే మనస్సును దయచేయండి. నువ్వు వచ్చినప్పుడు నా బట్టలు బాగుండాలయ్యా, అయ్యా నా బట్టలు బాగుండాలి, సభ్యతగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. నువ్వు వచ్చినప్పుడు నా మాట బాగుండాలి. నువ్వు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే స్థితిలో నేను ఉండాలి. అయ్యా నీకు వందనాలు, అలాంటి స్థితిని నాకు కలిగించండి. అయ్యా ఎప్పుడో తెలీదు, నేడో రేపో తెలీదు, మీరాకడ మాత్రం సమీపంగా ఉందని మాత్రం తెలుసు. మీరాకడ సమీపంగా ఉన్న ఈ సమయంలో అయ్యా మేము మా కుటుంబస్తుల్ని, మా రక్త సంబంధికుల్ని కాపాడుకోవాల్సిన, రక్షణ మార్గంలోకి నడిపించుకోవాల్సిన భారం మా మీద ఉంది. కాబట్టి అట్టి భారంతో మమ్మల్ని నడిపించండి, నిలబెట్టండి. మా కుటుంబాల్ని నీలోకి నడిపించుకోగలిగే ఆ ఆత్మీయ శక్తిని, ప్రార్థనా బలాన్ని మాకు దయచేయండి. అలాంటి ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని అలాంటి సిద్ధపాటులోకి నడిపించి మహిమ పొందమని. బలకు సిద్ధపడుతున్నారు ప్రజలు ప్రభా, నీ ప్రజలు అనేక మంది ఈరోజు బలకు సిద్ధపడుతున్నారు మంచి సిద్ధపాటుతో. అయ్యా ఈ యొక్క సంస్కారపులో, కుడికలో బిడ్డలందరూ కూడుకులో అయ్యా నా తండ్రి ప్రభా ఏకీభవించి నీ ద్వారా వచ్చే శక్తిని పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి.